హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మంచి మాట, ఎదుటి వారికి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది. ఈరోజు మనం లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు చూసేసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక లివర్ ఫ్రై తయారీ విధానం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా, మీరు ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని ఒకసారి విజిట్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ బెల్ టచ్ చేయండి. ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఆల్ బెల్ టచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం లివర్ ఫ్రై విధానం ఇదిగో ఇలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ హాఫ్ కేజీ లివర్ తీసుకోబడింది, నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసిన లివర్ చూసారు కదా. చూడడానికి చాలా బాగుంది అసలు కలర్. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కచ్చాపచ్చాగా దంచుకున్నది వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక టిప్ ఫాలో అవుతే, ఇంట్లో ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంటే ఇలా చేయడం చాలా బెటర్. అది ఏమిటంటే, ఆ టిప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేయకుండా కచ్చాపచ్చాగా, రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు, లేదు మిక్సీలో అయినా సరే మెత్తగా మాత్రం వేయకూడదు. కొంచెం పలుకు పలుకుగా తీసివేస్తే మాత్రం గ్యాస్ ట్రబుల్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ లివర్ ఆనియన్ ఫ్రైలో వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక ఇలా ఈవెన్గా కలిసేలా కలదిప్పుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. వావ్, వాటర్ చూసారా ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం, కొంచెం చిల్లీ సాస్ అండ్ సోయా సాస్, ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటేనే తీసుకోండి, లేకపోతే వేయకపోయినా పర్లేదు. కాకపోతే అవి వేసుకుంటే అన్నీ సువాసన అనేది ఉండకుండా కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మొత్తం ఇలా కలుపుకున్నాం, చూడండి జ్యూసీ జ్యూసీగా వాటర్ ఎలా వచ్చేసిందో. ఇదేం చూసారు, ముందు ముందు ఇంకా కొంచెం ఇంకా వాటర్ ఉంది పీసెస్లో, అది కూడా బయటకు వస్తుంది, రావాలి. మనం కుక్ చేసుకునే విధానంలోనే ఉంటుంది ఆ పద్ధతి. చూద్దాం ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసి. ఎగ్జాక్ట్లీ చూసారు కదా వాటర్ ఎలా వచ్చేసిందో. ఇప్పుడైతే పీసెస్ మాత్రం చక్కగా ఫ్రై అవుతాయి. అందుకు మనం ఏం చేయాలంటే, ఈ వాటర్ మొత్తం పోయే వరకు కుక్ చేసుకోవాలి, ఈ వాటర్లోనే కుక్ చేసుకోవాలి. ఇందులో మాత్రం కారం ఇంకా మిగతా స్పైసెస్ ఏమీ వేయకూడదు. చూద్దాం ఒక 15 మినిట్స్ కుక్ చేసి వాటర్ పోయే వరకు. ఈలోపు ఒక మంచి కాఫీ వేసేద్దాం. వంట చేసే మధ్యలో కాఫీ తాగితే బా చాలా మస్త్ అబ్బా ఆ ఫీలే. ఒకసారి ఇది కూడా చూద్దాం ఫ్రై ఎలా ఉందో. వావ్, వాటర్ మొత్తం కొంచెం పోయింది. ఇది అయిపోయే లోపు కొంచెం ఈ గుడ్ కాఫీ వేసేద్దాం. మధ్యలో కాఫీ తాగితే సూపర్. మీరు ట్రై చేసి చూడండి వంట చేసేటప్పుడు, అది ఇచ్చే బూస్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి అండ్ పసుపు, వెండి, కొబ్బరి. ఇక్కడ నేను కసూరి మేతి తీసుకున్నాను, దాన్ని అంతే వేసేయకూడదు, ఇలా స్మాష్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే వేయాలి. ఇప్పుడు ఈవెన్గా కలిసేలా కలదిప్పుకోవాలి, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని 90% కుక్ రెడీ. ఇప్పుడు మనం ఇంకో టిప్ చూసేద్దామా దీని గురించి. ఇలాంటి ఫ్రైలు టపటపమని చెంది ఆ ఫ్రై చేసే వాళ్ళ మీద పడుతుంటాయి, అలాంటప్పుడు ఇలా వాటి మీద పెట్టే లిడ్ తీసి ఇలా అడ్డం పెట్టి ఫ్రై చేసుకోవచ్చబ్బా. ఇది మంచిగా పనిచేస్తుంది, మనకు ప్రొటెక్షన్ బాగా.
వావ్, టిప్స్ ఏంటో ఈరోజు నాకు జలజలా వచ్చేస్తున్నాయి. సరే, ఫ్రై సంగతి చూద్దాం. మోస్ట్లీ రెడీ అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు చేయాల్సిన పని, స్టవ్ ఆఫ్లో పెట్టుకొని కొత్తిమీర తరుగు అండ్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి కూడా వేసి ఈవెన్గా కలిసేలా కలిదిప్పుకోవాలి. వాసన అయితే మాత్రం తట్టుకోలేనంత విపరీతంగా ఉందబ్బా. కుకింగ్ రెడీ. చూశారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఇందులో చెప్పిన టిప్స్ కూడా ఫాలో అవ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ది ప్లస్ లిడ్ ప్రొటెక్షన్ది. మన కుకింగ్ టిప్స్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి, అప్పుడప్పుడు వాడేసుకోండి చూసేవాళ్ళు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.